నిన్న మోనాల్ ఎలిమినేట్ అయిపోయింది. టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మరి అభిజిత్, సోహెల్, అఖిల్, హర్యానా, హారిక వచ్చేశారు. మోనాల్ గడిచిన ఎపిసోడ్లో కూడా సోహెల్ను రెచ్చగొట్టడం కానీ, అఖిల్నుకి డైవర్ట్ చేయడం కానీ చాలా విషయాలు అమ్మాయికి మైనస్. హర్యానాను అదేవిధంగా సోహెల్ గొడవకు ఆ అమ్మాయి కారణం. కాబట్టి ప్రేక్షకులు అవన్నీ గమనించి ఓటింగ్ చేస్తూ ఉంటారు. సో అమ్మాయికి దానివల్లే తక్కువ వచ్చి ఎలిమినేట్ అయిందని నేను అనుకుంటున్నాను. అయితే టాప్ టూలో ఎవరుండొచ్చు అనుకుంటే మాత్రము ఖచ్చితంగా అభిజిత్, సోహెల్ ఉంటారు. టాప్ టూలో అభిజిత్, సోహెల్ ఇద్దరు కూడా స్టేజ్ పైకి వస్తారని నేను అనుకుంటున్నాను. నా ఫేవరెట్ వచ్చేసరికి అభిజిత్. ఖచ్చితంగా విన్ అవుతాడు, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. నా ఫేవరెట్ కూడా నా అభిజిత్తే. ఫస్ట్ నుంచి కూడా నేను అభిజిత్కే సపోర్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి ఈ సీజన్ బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్తే, దాంట్లో నో డౌట్ అట్ ఆల్, 100%. అయితే నాకు నిన్న ఒక విషయం అయితే నేను బాగా గమనించాను. హర్యానాని సేవ్ అనగానే అమ్మాయి ఉన్నట్టుండి అలా కింద పడిపోయింది. అమ్మాయి కొద్దిగా ఎక్కువగా నటిస్తుంది అనిపించింది. సో ఏదేమైనా సరే ఈ వీక్ బిగ్ బాస్ 4 కంప్లీట్ అవుతుందంటే బాధాకరంగా ఉంది. ఏదేమైనా బిగ్ బాస్ 4 విన్నర్ ఇచ్చి అభిజిత్తే. బిగ్ బాస్ సీజన్ 4 చివరి వారంలోకి మనం ప్రవేశించాము. హౌస్లోకి మొదటి కంటెస్టెంట్గా ప్రవేశించినటువంటి మోనాల్ గజ్జరు చివరి ఎలిమినేట్ అయినటువంటి సభ్యురాలుగా బయటికి రావటము కాకతాళీయంగా జరిగింది. కానీ 14 వారాలు ఉన్నందుకు ఆమె అక్కినేని నాగార్జున గారితో సమానముగా వేదికని పంచుకొని హౌస్లో మిగిలి ఉన్నటువంటి 5 సభ్యులకి తన సలహాని ఇవ్వటము అనేటువంటిది ప్రేక్షకులని ఆకట్టుకొని ఉంటుంది అని నేను భావిస్తూ ఉన్నా. హౌస్లో ఉన్నన్ని రోజులు ఎక్కువసార్లు భావోద్రేకానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవటము, అట్లాగే 2 మాత్రమే సన్నిహితంగా మెలగటము అనేటువంటిది ప్రేక్షకులు అంగీకరించి ఉండరు. అదే ఆమె బయటికి రావటానికి కారణమై ఉంటుందని నేను భావిస్తున్నాను. అట్లాగే భాషా సమస్యని ఆమె జయించి 14 ఉండటము కూడా నన్ను చాలా గొప్ప విషయం. మిగిలినటువంటి 5 కంటెస్టెంట్స్లో అభిజిత్ మాత్రమే కప్పుని గెలవటానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి. బిగ్ బాస్ హౌస్ ఫైనలిస్ట్ రోజున, అంటే అక్కినేని నాగార్జున గారు చివరి రోజున కంటెస్టెంట్స్కి వచ్చినటువంటి ఓట్లను గనక మనకి తెలియచేసేటట్టయితే అభిజిత్ యొక్క దరిదాపులలో మిగతా 4 ఉండరు అని నేను భావిస్తున్నా. అంటే గేమ్ 1-సైడ్ అయిపోయింది. దానికి ముఖ్యమైనటువంటి కారణము మొత్తము సెలక్షన్ ఆఫ్ టీమే బాగుండాల, కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేయటమే బాగుండలేదని నేను భావిస్తూ ఉన్నా. మానసికంగా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి దేవి నాగవల్లి దురదృష్టవశాత్తు 1 బయటికి పోవటంతో అభిజిత్కి సరైనటువంటి పోటీ లేకుండా పోయింది. తర్వాత ఉన్న వాళ్ళల్లో 2వ స్థానాన్ని కనుక మనం చూసేటట్టయితే హర్యానా దానికి అర్హురాలే అని నా వ్యక్తిగతమైనటువంటి ఒపీనియన్. ఎందుకంటే ఏ టాస్క్లో అయినా సరే లేదు, వివిధ సందర్భాలలో ఎప్పుడు చూసినాను మిగిలిన కంటెస్టెంట్స్కి, మెన్ కంటెస్టెంట్స్కి తగ్గకుండా పోటీ ఇచ్చినటువంటి వ్యక్తి హర్యానా. అందుకని ఆమెకి నేను 2వ స్థానాన్ని ఇస్తూ ఉన్నా. తర్వాత ఒక కుందేలు పిల్లలాగా కనబడుతూ చాలా ఉత్సాహంగా మనకి కనబడుతూ ఉన్నటువంటి హారిక 3వ స్థానంలోకి
వస్తుందనుకుంటున్నా. మంచి టాలెంట్ ఉండి ఫిజికల్ టాస్క్లో చక్కగా పార్టిసిపేట్ చేసేటువంటి అఖిల్ కూడా నేను కొన్ని విషయాలలో బయాస్గా ప్రవర్తించటం అనేటువంటిది, అలాగే మోనాల్కి మోనాల పట్ల సోహెల్ పట్ల అధికమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉండటం అనేటువంటిది అతనికి మచ్చగానే నాకు కనపడుతూ ఉన్నది. చివరి కంటెస్టెంట్ అయినటువంటి సోహెల్ని గురించి చెప్పుకోవటం అనేటువంటిది నా వరకు హాస్యముగా ఉన్నది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 2ని ఒక్క పర్యాయం మనం జ్ఞాపకం చేసుకునేటట్లయితే, ఒక లేడీ కంటెస్టెంట్ తప్పుగా ప్రవర్తించటము అనేటువంటి విషయం సందర్భం వచ్చినప్పుడు బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ అయినటువంటి కౌశల్ ఒక మాట అంటాడు, బయట నా భార్య పిల్లలు కుటుంబము చూస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియచేశాడు. అట్లాగే ఇంకొక లేడీ కంటెస్ట్ అయినటువంటి గీతా మాధురి కూడా నేను అసభ్యతని అంగీకరించకుండా కౌశల్కి సపోర్ట్గా ఆ రోజు మాట్లాడింది. అది ఎందుకు చెబుతున్నానంటే, అక్కినేని నాగార్జున గారు చివరి రోజునన్న ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటారు అని నేను ఆశిస్తున్నా. బిగ్ బాస్ టీము ఆయన్ని ఆ విధంగా గైడ్ చేస్తుంది అని అనుకుంటున్నా. అశ్లీలతకి కానీ లేదా అసభ్యతకి కానీ తావు ఇవ్వకుండా ఉండాలి అనేటువంటిది నా అభిప్రాయం. 5వ కంటెస్ట్ అయినటువంటి సోహెల్లు మరి ఆ కళ్ళు గుడుంబ ఆ రాత్రిపూట 9 తర్వాత కార్ఖానా అనేటువంటిది తడవతడవకి గుర్తు చేస్తూ అసభ్యమైనటువంటి పద్ధతిలోకి ప్రేక్షకుల్ని పంపించేటట్టుగా అతని ప్రవర్తన కానీ అక్కినేని నాగార్జున గారు సపోర్టు చేయటము కానీ ఏమాత్రము బాగుండలేదు అని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. వాస్తవంగా అభిజిత్ వీరి అందరికంటే ఉన్నతముగా ఉండి కూడా వీళ్ళ అందరితోనూ ఈక్వల్గా షేర్ చేసుకున్నాడు. దానిని అక్కినేని నాగార్జున గారు 3 వారాల క్రితము అతని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. అట్లాగే గడిచిన శనివారం నాడు రాత్రి హర్యానా పట్ల కూడాను బిగ్ బాస్ టీము అక్కినేని నాగార్జున గారు బయాస్గా ఉన్నారు అని నేను భావిస్తూ ఉన్నాను. ఫైనలిస్టు ఎక్కువ మంది ప్రేక్షకుల కోరిక ప్రకారము అభిజిత్తే అవుతాడు అని నేను భావిస్తూ ఉన్నాను. జరిగిన బిగ్ బాస్ టాస్క్లో మోనాల్ గారు వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, మనకి మోనాల్ గారు ఈ మధ్య గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. తను ఒక 4-5 వీక్స్ నుంచి గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. ఆ గేమ్ అనేది ఫస్ట్ నుంచి ఉంటుంటే, ఫస్ట్ నుంచి కనుక తను ఇలాగే ఆడుంటే ఖచ్చితంగా టాప్ 5కి వెళ్ళేది. తను వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, తను లేటుగా గేమ్ గురించి తెలుసుకుందని అనిపిస్తుంది. గేమ్ తను ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడుంటే ఖచ్చితంగా టాప్ 5కి వెళ్ళేదని నేను అనుకుంటున్నాను. తను వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం తన గేమ్ గురించి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మనకి టాప్ 2లో ఎవరు ఉంటారంటే, అభిజిత్ ఫస్ట్ టాప్ 1లో ఉంటాడు. తర్వాత మనకి హర్యానా ఉండొచ్చు, లేకపోతే సోహెల్ అయినా ఉండొచ్చు. నాకు తెలిసినంతవరకు అభిజిత్ అండ్ సోహెల్ టాప్ 2లో ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా మిగిలింది మనకి హర్యానా గేమ్ ఆడుతుందంటే ఖచ్చితంగా ఆడుతుంది. తనకి ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ ఖచ్చితంగా పెరిగి ఉంటుంది. తను షాక్ గురైన విధానం చూస్తే తను ఎలిమినేట్ అయిపోతానని అనుకుంది, కానీ తనకు తెలియదు కదా, ప్రేక్షకులు తన జెన్యున్ ఆటని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారని తను ఖచ్చితంగా కాన్ఫిడెన్స్గా ఉంటుంది. ఖచ్చితంగా గేమ్ చాలా బాగా ఆడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ వారం మనకి ఫేవరెట్ కంటెస్టెంట్ వీక్లో ఫైనల్ వీక్లో ఎవరంటే, నాకు అభిజిత్ అండ్ హర్యానా ఇద్దరు ఫేవరెట్ కంటెస్టెంట్స్. వీళ్ళు బాగా ఆడతారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. చాలా సంతోషంగా ఉంది టాప్ 5లో హర్యానా రావడం. 3 నెలలు వెళ్ళిపోవడం కరెక్టే అనిపించింది. హర్యానా గురించి నిన్న సోషల్ మీడియాలో బాగా కామెంట్స్ వస్తున్నాయి.
కింద పడి ఓవర్ యాక్షన్ చేసినాయి. అది ఓవర్ యాక్షన్ కాదు, శనివారం ఎపిసోడ్లో నాగార్జున గారు బాగా టార్గెట్ చేసింది కదా. నేను హెల్మెట్ అయిపోతాను 100% డిసైడ్ అయి ఉన్నది. షాక్లో ఒకటేసారి మనం ఉన్నా అట్లనే అవుతాం. మరి అంత ఏం కాదు, హర్యానా స్ట్రాంగ్, హర్యానా డిసైడ్ అయింది. హర్యానా తప్పేం లేదు, హర్యానా గేమ్ ఆడుతుందా అంటే 100% ఆడుతుంది. నా ఫేవరెట్ వచ్చేసి హర్యానా. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ టీవీ. థ్యాంక్ యూ.